దుబ్బాక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పనైపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన అవసరం కేసీఆర్ కు పడింది. అందుకే ప్రగతి భవన్ కు పిలిపించి మరీ కీలక బాధ్యతలు ఇచ్చారు. వరుస ఎన్నికల్లో ఓటమి పాలవడం, మరోవైపు బీజేపీ వేగంగా దూసుకుపోతుండడంతో గులాబీ బాస్ ట్రబుల్ షూటర్ ని రంగంలోకి దించక తప్పలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ హీట్ నెలకొంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికపైనే అందరి దృష్టి పడింది. చివరి వరకు అభ్యర్థి విషయంలో ఆచితూచి అడుగులు వేసిన గులాబీ బాస్ అనూహ్యంగా పివి నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవిని నిలబెట్టారు. ఇదే సమయంలో రంగారెడ్డి జిల్లా బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించారు. ఈ పరిణామాలతో రాజకీయం మరింత వేడెక్కింది. చాలా కాలంగా పార్టీలో సైడ్ అవుతూ వచ్చిన హరీష్ రావుకు ఎక్కడా పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు. ఇక ఈ నేపథ్యంలో పివి కుమార్తె వాణిదేవిని గెలిపించే బాధ్యతలను కేసీఆర్ హరీష్ రావుకు అప్పగించారు. పీఆర్సీ రాక ఉద్యోగులు, నియామకాల పట్ల నిరుద్యోగ యువత ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల్లో కూడా ఓడితే పార్టీ మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. అందుకే పార్టీకి వ్యతిరేక ఓట్లు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్న రంగారెడ్డి జిల్లా బాధ్యతలను హరీష్ రావుకు పిలిచి మరీ అప్పగించారనే వాదనలున్నాయి. ఇక కేసీఆర్ చెప్పిన వెంటనే రంగంలోకి దిగిన హరీష్ రావు జోరుగా ప్రచారం చేస్తున్నారు. తెరు వెనుక వ్యూహాలను కూడా ప్రారంభించారు. ఇతర పక్షాలకు అనుకూలంగా ఉన్నాయనే ఓట్ల లెక్కలు తీసి తమ వైపు తిప్పుకునే పని మొదలుపెట్టారు. ఓవైపు ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను అధిగమిస్తూనే మరోవైపు కొత్త హామీలతో జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా సవ్యంగా ఉన్నా ప్రతిపక్షాలు మాత్రం భిన్న చర్చకు తెరలేపుతున్నాయి. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఓటమి తప్పదని పలువురు జోస్యం చెబుతున్నారు. ఇటీవల దుబ్బాకకు ఇన్ఛార్జిగా హరీష్ రావు ఉన్నారని, ఆ స్థానంలో పార్టీ ఓటమి తెలిసే ఆయనకు బాధ్యతలు అప్పగించినట్లు ప్రతిపక్ష నేతలు బహిరంగంగానే చెప్పారు. దుబ్బాక ఓటమి తర్వాత పెద్దగా కనిపించని హరీష్ రావుకు తాజాగా ఇన్ఛార్జి ఇవ్వడం పట్ల రాజకీయ వర్గాలలో కొత్త చర్చకు తెరదీస్తున్నాయి. ఇక్కడ కూడా గులాబీ పార్టీకి ఓటమి ఖాయమని, అది తెలిసే మళ్లీ హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారనే ఆరోపణలున్నాయి. ఇక కేసీఆర్ వ్యూహం పైన టీఆర్ఎస్ లోనూ భిన్నమైన ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే ఆ క్రెడిట్ కేసీఆర్ కు పోతుందని, ఒకవేళ ఓడిపోతే మాత్రం హరీష్ రావు ఖాతాలో మైనస్ వేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హరీష్ టీఆర్ఎస్ లో ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారనేది వాస్తవం. ఆయనకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందా, లేకపోతే ఓటములకు బాధ్యులు చేసే ప్రయత్నం చేస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది.